ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు,
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు.
చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా?
ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే
ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు,
ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు.
అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వీ నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వీ నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం
జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు.
చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా?
ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే
ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు,
ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు.
అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వీ నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వీ నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం
జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు.
చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా?
ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే
ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు,
ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవాను. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవాను. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు.
అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం
జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు, అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు.
చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా?
ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోవడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే
ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా ఆరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నిఘ మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా ఆరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నిఘ, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ 3 శామ్ కే నాయుడు,
ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవాను. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వి నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శ్యామ్కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవాను. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు.
అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు. ఇప్పుడు మనం చూడబోయే మూవీ సిద్ధార్థ్ రాయ్. నటీనటులు దీపక్ సరోజ్, తాన్వీ నేగా, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన్ మరియు ఇతరులు. దర్శకుడు వి యశస్వి, నిర్మాత జయ ఆడపాక, సంగీత దర్శకుడు రాధన్, సినిమాటోగ్రఫీ శామ్ త్రీ శామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈరోజు విడుదలైన సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. సినిమాపై మా సమీక్ష కోసం చదవండి. ఇక కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితాన్ని తర్కం మరియు ఆహారం, నిద్ర మరియు సన్నిహితం వంటి ప్రాథమిక భౌతిక అవసరాల ద్వారా నియంత్రించబడే ఒక రకంగా గ్రహిస్తాడు. అయితే మానసికంగా విడిపోయిన యువకుడు ఊహించని విధంగా ఇందుమతి అంటే తన్వి నేగా మీద పడతాడు. అతని నమ్మకాలతో పూర్తిగా విభేదిస్తాడు. ఇందు అకస్మాత్తుగా అతన్ని విడిచిపెట్టినప్పుడు ఆమె నిష్క్రమణ యొక్క రహస్యం అలాగే ఉంది. ఆమె సిద్ధు కోసం తిరిగి వచ్చిందా, లేదా ఆమె కోసం అతను పరివర్తన చెందాడా? ఈ చిక్కుముడలను విప్పుతూ సినిమా సాగుతుంది. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, కథ దర్శకుడు యశస్వి అనవసరమైన అలంకారాలను దూరంగా కథను చెప్పడంలో మరింత సమయనం పాటించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే డైనమిజం లోపించి మరియు ఊహించుకోపడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ అంచనాలను అందుకోగా స్కోర్ కథనం యొక్క ప్రభావాన్ని పెంచేంతగా లేదు. చలనాన్ని మెరుగుపరచుకోవడానికి చలనచిత్రం యొక్క రెండు భాగాల్లో ముఖ్యమైన ఎడిటింగ్ అవసరం. అయినప్పటికీ నిర్మాణ విలువలు మెచ్చుకోదగినవి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, సిద్ధార్థ్ రాయ్ మితిమీరిన రొమాంటిక్ డ్రామాగా ఉద్భవించాడు. ముఖ్యంగా కథానాయకుడి ప్రవర్తనను చిత్రీకరించడంలో దీపక్ యొక్క నిబద్ధతతో పాటు ఈ చిత్రం
జరుపుకోవడానికి చాలా తక్కువ ఆఫర్లను అందిస్తుంది. వీక్షులకు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ప్రత్యామ్నాయ వినోద ఎంపికలను అన్వేషించాలని సూచించారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీపక్ సరోజ్ కట్టుబాటు నుండి వేరుగా ఉండే కథనంలో లీడ్గా అరంగేట్రం చేయడానికి ధైర్యంగా ఎంపిక చేసుకున్నందుకు గుర్తింపు పొందాడు. అతను దర్శకుడి దృష్టిని అద్భుతంగా అమలు చేస్తాడు. అతని నిబద్ధతకు ప్రశంసలు అందుకుంటాడు.